नमस्ते फ्रेंड्स, वेलकम टू तेलुगिंटी अंदम चैनल। शरीरालु इंद्रियालु अवयवालु बुद्धि मनसु इला अन्नी परमात्मा इच्चिनवि। आयने इच्चिन दानितो आयन सेवे चेयालि, नालुकुतो नामकीर्तन चेयालि, मनसुतो ध्यानम, चेतुलतो पूज चेयालि, चेवुलतो आयन कदलने विनालि, कन्नुलु आ स्वामिनी स्वामी भक्तुलने चूडालि, కాళ్ళు దేవాలయాలకు భక్తుల ఇళ్లకు వెళ్ళాలి, నాసిక స్వామి పాదాలపై ఉంచిన తులసిని వాసన చూడాలి, ప్రతి నాలుగు మాటల్లో ఒక్క మాట భగవంతునిది కావాలి. ఇలా చేస్తే సంసారంలో ఉన్నా సన్యాసంలో ఉన్నా ఒకటే. కానీ కన్ను ముక్కు చెవులు నాలుకకు ప్రకృతిలో లభించేవే ఇష్టం. మన ఇష్టాల కోసం భగవంతుని వదులుకుంటున్నాం. ఇలా చేస్తే మన ఇష్టాలన్నీ కష్టాలనే కలిగిస్తాయి. బాగా తింటే అజీర్ణం, బాగా అనుభవిస్తే అంటువ్యాధులు ఇలా కలుగుతాయి. భగవంతుణ్ణి వదిలి ఇష్టాలను పట్టుకొని కష్టాలు పాలు కాకుండా భగవంతుని కోసం మన శరీరకి ఇష్టమయ్యే వాటిని వదిలితే మనస్సు, బుద్ధి, శరీరం ప్రసన్నంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా ఒకేసారి అన్నీ వదలడం కష్టం కాబట్టి ఒక్కొక్క క్షేత్రంలో ఇష్టాన్ని విడుస్తూ పోతే కోరికలు తగ్గుతాయి. ఇష్టం కోసం భగవంతుని విడిస్తే సంసారం, భగవంతుని కోసం ఇష్టాన్ని విడిస్తే ప్రసన్నత, సంతృప్తి, సంతోషం లభిస్తాయి. అందుకే కాశీలో కొన్ని, గయలో కొన్ని, ప్రయాగలో కొన్ని, గంగలో కొన్ని ఇలా విడుచుకుంటూ పోతే చివరికి ఆశ లేకుండా పోతుంది. ఇది ఇందులోని అంతరార్థం. కోరికలకు దాసుడివి కాకు, కోరికలను దాసులను చేసుకో, ఇది బోధ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.